తిరువేంకటమడయాన్ తిరువడిగడే శరణం. స్వామివారికి నిర్వహించే వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా పొందిన భక్తులు ఎంత దూరమైనా భగవంతుని సేవించుకుంటూ ఉంటాం నేత్రాలతో. అదే భగవంతుడిచ్చిన వరం. మనం విజ్ఞాపన చేస్తాం, అహం దూరదస్తే పదాంభోజయజ్ఞ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాం కరోమి సకృ సేవయానిచ్చ సేవాఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని. వెంటనే స్వామి కటాక్షించి అనుగ్రహిస్తాడు. వైకుంఠంలో పరత్వము నుండి వ్యూహత్వానికి మారి, వ్యూహత్వము నుండి విభవత్వానికి మారి, విభవత్వము నుండి అంతర్యామిత్వానికి మారి, అంతర్యామిత్వం నుండి అర్చావతారానికి వేంచేసినటువంటి స్వామి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారములు. అలా వచ్చి కలియుగ వైకుంఠమైన తిరుమలలో నిలబడి వీక్షించే భక్తులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కనబడి వడివడిగా తరలి మన చెంతకు వచ్చి అనుగ్రహిస్తున్నటువంటి వెంకటాచలపతిని, ఉభయ దేవేరులను కూడా స్వామివారు మలయప్ప స్వామివారిని అమ్మవారిని దర్శించి ఆనందంగా రెండు చేతులు జోడించి వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అన్నట్టు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా అని పిలిస్తే గోవిందనామంలో ఉన్నటువంటి పరమార్థం పారమార్థిక చింతనకు తార్కాణమవుతుందనే భావనతో అలనాడు గోవుల్ గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా గోవిందాఖ్యపదమ్ము కర్ధమట శ్రీ గోపాల మమ్మేలుమా అన్నట్టు అందరినీ కాపాడటానికి అందరినీ రక్షించడానికి ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షము నుండి నందవ్రజంలో ఉన్నవారందరినీ కాపాడటానికి ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఒంటికాలిపై నిలబడి గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలతో ఎత్తి పట్టుకున్నటువంటి గిరిధారి ఆ ఏడు రోజుల్లో దేవేంద్రుడికి గర్వమణికి గర్వభంగమై తాను తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడి గోవింద పట్టాభిషేకం అనే పేరుతో ఆ పరమాత్ముడికి పట్టాభిషేకాన్ని నిర్వర్తించి తొలుతగా దేవతలతో కలిసి గోవిందా గోవిందా అని గోవిందనామంతో పిలిస్తే స్వామి ఆనందపడ్డాడు. అలాంటి గోవిందనామమే కలియుగములో తారకమంత్రమై విరాజిల్లుతూ ఉన్నది. అలాంటి గోవిందనామంతో ఆనందంగా ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిస్తూ మనం కూడా పిలుద్దాం స్వామి అనుగ్రహాన్ని పొందడానికి. చక్కటి దివ్యౌషధంగా గోవిందనామం ఉపయోగపడుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. లౌకికమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే భగవంతుడి యొక్క నామస్మరణే ప్రధానమైనటువంటిది అని భావిస్తూ మరొక్కసారి పిలుద్దాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద. తదుపరి తిరుమంజనం ప్రారంభం కాబోతూ ఉన్నది వసంతోత్సవంలో. ఇదే సమయంలో వేదాన్ని వినే భాగ్యం కూడా కలగబోతూ ఉన్నది. తిరుమంజనాన్ని వీక్షిద్దాం. వేదం వెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అన్నట్టుగా భగవంతుడి యొక్క వైభవాన్ని వేద పండితులు పురుష సూక్తంతో స్తుతిస్తారు. విందాం, ఆనందిద్దాం, తరిద్దాం. పురుష ఏ వేదగం సర్పం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేష నః యదమేనాతిరోహతి ఏతావానస్య మహిమా నోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వా భూతాని పాదస్యామృతం దివి పాదోర్ధ్వ ఉదయిత్ పురుషః భవత్ పునః విశ్వం వ్యక్రామత్ నాశనానశనే అభి విరాడ జాయత విరాజో అధిపూరుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇథ్మ శరత్ భవిః సన్పరిధయః సప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం వషుం సంయజ్ఞం బరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రతః దేవా అయజంత పార్థి
ृषदाज्यशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः रजसामानि जज्ञिरे छन्दागंसि जज्ञिरे तस्मात् यजोस्तस्मादजायत तस्मादश्व अजायन्त एकेचो भयादतः गवोह जज्ञिरे तस्मात् तस्माज्जात अजावयः यत्पुरुषं यदधुः कतिधाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावोरोपादा उच्येते ब्राह्मणो अस्य मुखमासीत् बाहोराजन्यः कृतः उरु तदस्य यद्वैश्यः यागो शोद्र अजायत चन्द्रमा मनसो जातः यक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत अभ्य आसीदन्तरिक्षम् श्रीरिष्णोद्यौ समवर्तत अभ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् दाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदा धाता पुरस्ताद्यमुदा जहर शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधी त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे तमेवं विद्वानमृत इह भवति पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः जायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनिषाणां मनिषाणां सर्वं मनिषाणां सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्
ప్రాప్యనారాయణస్థితః అనంతమవ్యయం కవిగో సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అథో నిష్ట్యావితస్యాంతు నాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సంతతగో శిలాభిస్తులం బత్యాకోశ సన్నిభాం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి త్వం దేహమాపాత బలమస్తగం తస్య మధ్యే వన్నిశిఖ అణీయోర్ధ్వవ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే భాస్పరా నీవారశోకవత్ తన్వీపీతాభా స్వాత్యణూపమా ఆ శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివస్సేంద్రస్తోక్షరః పరమస్వరాత్ కృతగో సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నగం వీర్య విప్రవోచయ్యః పార్థివాని విమమే జాగం సియో అస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణాశ్న్యప్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమది విష్ణవే త్వాదస్య ప్రియమభిపాథో అస్య నరో యత్ర దేవయవో మదంతి క్రమస్య స హి బంధురిత్థా పదే పరమే మధ్వ ఉత్సహ విష్ణుస్తవతే వీర్యాయ నమోన భీమః కుజరో గిరిష్ఠాః యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా రోమాత్రయా తనువా వృధాన శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవంలో తులసిమాలతో స్వామివారు దర్శనమిస్తున్నారు అమ్మవారులతో కలిసి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమని పౌరాణిక నేపథ్యమైనటువంటి విషయం. దేవతలు ఉన్నారు అనేక మంది బ్రహ్మాది దేవతలు, వీరంతా కూడా తులసిని ఆశ్రయించి ఉంటారట. అదేవిధంగా వేదములు, ఋగ్యజుత్సామధరణ వేదములు తులసిని ఆశ్రయించి ఉంటాయట. సకల తీర్థములు గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి చాది నదీ నదములు అన్నీ కూడా తులసిని ఆశ్రయించి, అంటే ఒక్క తులసీ దళాన్ని లేకపోతే ఒక తులసి వృక్షాన్ని అంటే ఒక తులసి మొక్కను విశేషంగా పూజిస్తే సత్ఫలితాలు ఇస్తుంది. అంటే అనేక నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది, అనేక మంది దేవతలకు నమస్కరించిన ఫలితం కలుగుతుంది, చతుర్వేదములు కూడా పఠించిన ఫలితం కలుగుతుంది. తులసి చుట్టూ ఒక్కసారి ప్రదర్శనం చేస్తే భూమండలం అంతా తిరిగి వచ్చిన ఫలితం కలుగుతుంది. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే భక్తులారా, తులసి చుట్టూ ఒక్కసారి ప్రదర్శనం చేసేటటువంటి అవకాశం మనకు లభిస్తే 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఆలయ ప్రదర్శనం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒక్కసారి మరలా గమనిద్దాం, తులసి చుట్టూ ఒక్కసారి మనం ప్రదక్షిణం చేయగలిగితే 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో ఆలయ ప్రదర్శనాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఇది తులసి యొక్క మహామహిమాన్వితమైన గొప్పతనం. కాబట్టే తులసీవనమాల గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద
ఆనంద నిలయ వాస గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ సహస్రధారను వీక్షిద్దాం. నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః. ఇది బ్రహ్మవాక్కు. అక్కడ బ్రహ్మ కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు ఆ చిత్రాలలో. కాబట్టి బ్రహ్మవాక్కు సహస్రనామాంకితుడైన స్వామికి వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠ దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయావిష్ట పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదైపురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్. శాసనాన శనే అభి అనంతరాయ సర్వస్తోమోరిరాత్రమోత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. హరిః ఓం.